రొమాంటిక్. 29th మన ముందుకు వచ్చేసింది పూరి జగన్నాథ్ వాళ్ళ అబ్బాయి. తన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వచ్చినటువంటి స్పీచ్ చూస్తుంటే నిజంగా ఈసారి ఒక పవర్ఫుల్ కంబ్యాక్ ఇస్తారేమో అన్నంత రేంజ్ లో తను ప్రమోట్ చేశాడు. అయితే ఆ రేంజ్ లోనే సినిమా ఉంది. ఎందుకంటే సెలబ్రిటీస్ కూడా చూసి ఈ సినిమా గురించి పాజిటివ్ గా చెప్పారు అంటే ఖచ్చితంగా ఈ సినిమాలో స్టఫ్ ఉంది అనడానికి యుఎస్ లో పడినటువంటి టాకే కారణం. ఆల్రెడీ యుఎస్ లో ప్రీమియర్స్ అనేవి పడిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసిందని చెప్పేసి అనుకోవచ్చు. ఆకాష్ పూరి గతంలో చేసిన సినిమాల కంటే ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అవబోతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో 29th రిలీజ్ కానుంది. అయితే ఒకసారి ప్రీ రిలీజ్ బిజినెస్ మరియు థియేటర్స్ ఒకసారి చూద్దాం. 4.5 crore వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అంటే 5 crore వస్తే గానీ ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అనేది అవదు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 480 థియేటర్లు, వరల్డ్ వైడ్ గా 630 థియేటర్లు కౌంట్ తీసుకొని ఈ సినిమా బరిలోకి దిగింది 29th. మరి ఈ సినిమా కథ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో చాలా హీరో యొక్క పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో ఇంకా డిఫరెంట్ డైమెన్షన్ చూపించాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకుని ఉన్నాడు ఆకాష్ పూరి ఈ సినిమాతో. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఏదైతే తను పర్ఫామ్ చేసిన విధానం ఉందో దానికి అందరూ లేచి మరి చప్పట్లు కొడతారు. ఆ రేంజ్ లో ఆకాష్ పూరి యాక్ట్ చేసేది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా పూరికి ఒక ప్రౌడ్ సన్ గా నిలుస్తాడు ఈ సినిమాతో అనేది ప్రూవ్ అవుతుంది ఈ రోజు. సో ఖచ్చితంగా అందరూ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఒక పవర్ఫుల్ మూవీని ఆకాష్ పూరి ఈసారి మన ముందుకు తీసుకొచ్చాడు.